ఇవన్నీ తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజానికానికి వినమ్రంగానే విజ్ఞప్తి చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ కూడా వడ్లు కొనొద్దని చెప్పట్లేదు బియ్యం తీసుకోమని చెప్పట్లేదు చెప్తున్నదల్ల ఒకటే ఫార్బాయిల్ రైస్ ఇంతకు ముందు కేరళలో కన్జ్యూమ్ అయ్యేది కేరళ రాష్ట్రానికి పంపించేది ఫార్బాయిల్ రైస్ ని తమిళనాడు రాష్ట్రానికి పంపించేది కానీ ఆ తమిళనాడులో కూడా వడ్లు పండిచుకుంటాండు ఆ కేరళలో కూడా వడ్లు పండిచుకుంటాండు వాళ్ళ బియ్యం వాళ్ళు ప్రక్రియ చేసుకుంటాండు ఇంకా ఇంకొక పద్ధతి ఏందంటే వాళ్ళు కూడా రారైస్కి మారిండ్రు అంత పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల ద్వారా చెప్పింది 15 అనుకుంటా 2021 15 నాడు ఇదే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సివిల్ సప్లై శాఖ ఒక ఉత్తర్వు రాసింది ఆ ఉత్తర్వు మీకు సర్క్యులేట్ చేస్తారు ఆ ఉత్తర్వుని మీకు సర్క్యులేట్ చేస్తారు స్వయంగా వాళ్ళు రాసిన ఉత్తరం మేము ఫర్దర్గా ఫార్బాయిల్డ్ రైస్ మేము పెట్టాం మేము ఫర్దర్గా ఇక్కడ ఒక నూనె తీసేటువంటి తవుడు నుంచి నూనె తీసేటువంటి ఇండస్ట్రీస్ ప్రోత్సహిస్తాం తెలంగాణ రాష్ట్రంలో రైస్ మిల్ ఇండస్ట్రీస్ పెంచుతాం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి నుంచి లేట్ కాకుండా బియ్యాన్ని సకాలంలో పెడతాం ఇవన్నీ నేను రాలే ముఖ్యమంత్రి గారు సివిల్ సప్లైస్ కమిషనర్ గారు కేంద్ర ప్రభుత్వానికి రాసిన ఉత్తరం ఇది ఎంతకని చెప్తాం మేము గిన్నె అబద్ధాలు అమ్మేవి గింత గజ్జ కడతాను అమ్మేది గింత అబద్ధాలు అమ్మేవి ఇలా ముఖ్యమంత్రి గారు చెప్పమనగానే కేంద్రం దగ్గర పోయి నిన్న మీరు మీటింగ్ పెట్టి చెప్పిండ్రు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రు ఇప్పటి నుంచి వెళ్ళి కేంద్రం కొన్నా కొనకపోయినా మా రైతుల బతుకుల్ని బాగు చేసే బాధ్యత మాదే మా ప్యాడిని కొనుక్కునే బాధ్యత మాదే మేము ఏం చేయాలని అవి చేసుకుంటాం మీరు మీరు సహకరించిన మాత్రమే మేము మా రైతాంగాన్ని పోగొట్టుకుంటాం అని మీరే ఉపన్యాసం ఇచ్చారు నేను ఇవాళ అంటున్నా తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజానికి కూడా హామీ ఇస్తున్నా రేపు ఈ ప్రభుత్వం కూలిపోతుంది కేసీఆర్ గారి ప్రభుత్వం కూలిపోతుంది అంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇది పోతుంది రేపు వచ్చే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా అది వర్షాకాలం పంట అయినా ఎండాకాలం పంట అయినా వరి ధాన్యాన్ని గింజ లేకుండా కొనేటువంటి బాధ్యత తప్పకుండా మా ప్రభుత్వం తీసుకుంటుంది ఆయన అంటాడు మీకు కత్తి లేదు నెత్తి లేదు మీరు ఏం ముగ్గురే ఉన్నారు మీరు ఎట్లెత్తారు ఎట్లెత్తారో తెలుస్తుంది మీకు ఎట్లెత్తారో మీకు తెలుస్తుంది మా వదిలేవా రెండున్న భారతీయ జనతా పార్టీ వాళ్ళ కేంద్రంలో ఎంత వచ్చిందో మనం ఏడు మేము 7 మంది ఉంటుంది శాసనసభ్యులుగా ఇవాళ 88 మంది ఎట్లా వచ్చిండ్రు బెండ్లు ఒక్కోసారి ఉంటే చరిత్రలో పెద్ద పెద్దలో మట్ట గడిచిపోయిండ్రు ఇందిరాగాంధీ పోయింది ఎన్టీ రామారావు పోయిండు గుర్తుపెట్టుకో మేము అంతకంటే పెద్ద గొప్పలేం కాదు మీరు కూడా పోతారు పోయినప్పుడు లేచే పరిస్థితి కూడా లేదు తెలంగాణ రైతాంగం యొక్క ఉసురు పోసుకోకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎండాకాలంలో ఓపీ ప్యాడ్ తీసేయంగా మేల్ ఫిమేల్ తీసేయంగా మిగిలిన ధాన్యాన్ని కొనాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా నెంబర్ వన్ దీని మీద రాజకీయాలు చేయొద్దని చెప్పి కోరుతున్నా నెంబర్ త్రీ ప్రజల మీద చిచ్చు పెట్టొద్దని చెప్పి కోరుతున్నా ఈ చిల్లర వేషాలు మంచి కాదని చెప్పి కోరుతున్నా లా అండ్ ఆర్డర్ని కాపాడే బాధ్యత మీ బిడ్డల మీద ఉన్న విషయం మర్చిపోకొద్దని చెప్పి కోరుతున్నా నెత్తి మీద తెచ్చుకోవద్దని చెప్పి కోరుతున్నా లేని పక్షంలో తప్పకుండా నీ కర్రు కాల్చి బాధ పెడతారు రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది భారతీయ జనతా పార్టీ వర్షాకాలం పంట ఎండాకాలం పంట తిడవేయకుండా అది రారైస్ అవుతుందా ఇంకోటైతే తెలియదు ఈ రైతాంగాన్ని కాపాడుకునే కర్తవ్యం భారతీయ జనతా పార్టీగా మా బాధ్యత ఉన్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం మేము కూడా కేంద్ర మంత్రి గారితో మాట్లాడినాం మళ్ళీ మాట్లాడతాం రేపు మేము ఢిల్లీకి పోతున్నాం కేంద్ర మంత్రి గారితో మాట్లాడతాం ఇంకా ఎక్కడ అవకాశం ఉన్నా కూడా అవసరం లేదు పారిపోయిన ఇంక ఎక్స్పోర్ట్ అయితే లేకపోతే ఇంకా రాష్ట్రంలో కన్జ్యూమ్ అయితే తీసుకోమని చెప్పి కోరుతాం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ తెలంగాణ రైతాంగం యొక్క భావన కోసం పనిచేస్తుంది తెలంగాణ ప్రజల భావన కోసం పనిచేస్తుంది తప్ప ఇక్కడ ప్రజలను విస్మరించే ప్రసక్తి లేదని చెప్పి మనం చేస్తున్నా మాది కేంద్ర ప్రభుత్వమే అయినా కేంద్ర మాది జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలు కాపాడుకోవడంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖగా మా వంతు కూడా మేము కృషి చేస్తామని చెప్పి రైతాంగానికి మేము హామీ ఇస్తున్నాం రాబోయే కాలంలో మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం యాక్చువల్గా రిజర్వేషన్ల విషయంలో మీకు గత చరిత్ర ఐడియా ఉంటుంది ఎస్సీల కోసం 14% ఉండే
పెరిగిందని శాతం తెచ్చుకున్నారు మీకు ఐడియా ఉండాలి రాజ్యాంగ సవరణ అక్కడ లేకుండా తెచ్చుకున్నట్టున్నది గిరిజనుల విషయంలో కూడా 3% ఉన్న రిజర్వేషన్లు అంతేనా బాయ్ సార్ 4.6 చేసి 4% ఉన్న రిజర్వేషన్లు 6% తీసుకున్నారు 85-86 అనుకుంటా ఇవాల ఇక్కడ కూడా ఏమైపోయింది ఓ పీటమడిలో కేసు పడేసిండు సుప్రీంకోర్టుది ఒక జడ్జిమెంట్ ఉన్నది అదంతా మీకు తెలుసు 50% రిజర్వేషన్ దాటకూడదని చెప్పి ఉంటే తమిళనాడు కట్టించిండ్రు మహారాష్ట్ర కూడా ఇచ్చింది మేము ప్రశ్నించినాం అప్పుడు సరే ఏది ఏమైనప్పుడు కూడా ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎస్సీల కోసం పెంచుకునే రిజర్వేషన్లు కానీ ఎస్టీల కోసం పెంచుకునే రిజర్వేషన్లు కానీ ఏ సవరణలు అక్కర్ లేకుండా జనాభా ప్రాతిపదికపైన ఇచ్చుకునేటువంటి వెసులుబాటు ఉన్నది గతంలో ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి దాన్ని అమలు చేయమని చెప్పి కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమైన సమాచారం కోరితే ఆ సమాచారం ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది రాష్ట్ర ప్రభుత్వం తన 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 అవసరాలు ఉన్నటువంటి పనుల విషయంలో ఎట్లయితే కేంద్రంలో పరిశీలి చేసుకొని ఆగమేఘల మీద పర్మిషన్ తెచ్చుకుంటున్నారో పని చేసుకుంటున్నారో నోరు లేని గిరిజనుల విషయంలో కూడా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు ఇది ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి నీ మీ పని అయితే ఆగమేఘాల మీద ఇట్లా పోగానే అట్లా ఓ మనిషిని పెడతావు ఎవరి దగ్గర పోవన్నావు ఎట్లా మేనేజ్ చేయన్నావు అని చేసుకుంటావు మరి దీని విషయంలో ఎందుకు చేయకపోతలేవు వాళ్ళు అంటున్నారు సమాచారం మాకు రాలేదని పంపించిన మాట వాస్తవం పంపించిన మాట వాస్తవం పంపించిన దాంట్లో వాళ్ళు ఏం కొరీస్ చేసిండ్రు ఆ కొరీస్కి వీళ్ళు సమాధానం చెప్పినా లేదా నాకు వాళ్ళకి వాళ్ళకి తెలియాలి కానీ ఇంత ఇదంతా ఎట్లుందంటే ఇవన్నీ ప్రజల కళ్ళల్లో మట్టి కొట్టి ప్రజలు గొర్రెలు అనుకొని ఏది చెప్తున్నా నమ్ముతారు అనుకొని ఇతరుల మీద నెట్టే ప్రయత్నంలో భాగమే ఈ గిరిజనుల రిజర్వేషన్ ఇష్యూ ఇవాళ రైతుల ప్యాడీ ఇష్యూ రేపు ఎస్సీల రిజర్వేషన్ ఇష్యూ కూడా గట్టే ఉంటుంది మీకు ఐడియా ఉండాలి నేను గతంలో కూడా చెప్పిన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఇక్కడ సుప్రీంకోర్టు 50% అని ఎంత చెప్పినప్పుడు కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఒక రాష్ట్రం అనుకుంటాను ఏదో 100% ఎస్టీ రిజర్వేషన్స్ ఉంటాయి ఓన్లీ గిరిజన జనాభానే 100% కొన్ని రాష్ట్రాలు 80% ఉన్నాయి ఒక ఈ దేశంలో సుప్రీంకోర్టు జడ్జిమెంటే కీలకమైతే అదే బేస్ అయితే ఈ దేశంలో ఆ రాష్ట్రాల్లో ఎట్లా 100% అయింది చెప్పండి అంటే రాజ్యాంగమే వెసులుబాటు ఏం కల్పించింది ఎస్టీలు ఎంత ఉన్నా వాళ్ళ జనాభా ప్రతిపై రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పినట్టు కదా చెప్పబడకలే కదా 100% రిజర్వేషన్ వచ్చినాయి అక్కడ చెప్పబడకలే కదా ఇలా 80% రిజర్వేషన్ వచ్చినాయి నాకు తెలిసి ఎస్సీ జనాభా విషయంలో కూడా పంజాబ్ అనుకుంటా నాకు తెలిసి సమ్ 29% అనుకుంటాయి సమ్ మొత్తం దేశంలో అత్యధికంగా ఎస్సీ రిజర్వేషన్ కలిగిన రాష్ట్రం కూడా పంజాబ్ రాష్ట్రం ఎందుకు వచ్చింది అక్కడ వచ్చింది అక్కడ జనాభా ఉంది కాబట్టి బీసీలకు ఆ వెసులుబాటు లేదు ఇంకొక కులానికి ఆ వెసులుబాటు లేదు కానీ ఈ దేశంలో ఉన్న గిరిజనుల కోసం కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీల కోసం కానీ షెడ్యూల్ క్యాస్ట్ కోసం కానీ ఎక్కడ కూడా సుప్రీంకోర్టు కదా ఏది ఆపజాలదు గంత గొప్ప రాజ్యాంగాన్ని మహనీయుడు అంబేద్కర్ గారు అందించిండ్రు అందుకే అంబేద్కర్ మహనీయుని దేవుడు అని కొలుస్తారు వాళ్ళు దట్ ఈస్ ద రీజన్ చేస్తాం పక్కా చేస్తాం పక్కా చేస్తాం ఎందుకు చేయం బుచ్చడం టైం ఉంది మా పద్ధతులు మాకుండా మేము చర్చించుకుంటాం చర్చించుకొని చేస్తాం వదిలిపెట్టే ప్రసక్తి లేదు దీక్షలు ఉంటాయా మీటింగ్లు ఉంటాయా ఇంకో రకం ఉంటుందా మా పొలిటికల్ కార్యక్రమం కొనసాగుతుంది